రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి కరీంనగర్ నగర అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్లోని సీతారాంపూర్ వి పార్క్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్రావు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి కరీంనగర్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అలాగే నగరంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధి కోసం సాయశక్తులా కృషి చేస్తామని అన్నారు. అవసరమైతే మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్తోనూ కలిసి చర్చిస్తామని చెప్పారు. స్మార్ట్ సిటీ పథకం కింద నిధులను త్వరలోనే మంజూరయ్యేలా చొరవ తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు. ఈ 5 ఇయర్స్ లో నేను కరీంనగర్ పార్లమెంట్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే, అన్ని పార్టీల నాయకుల సహకారంతోనే, ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఎట్టి కోసం ఈసారి కరీంనగర్ పార్లమెంట్ లో ఏదన్నా మార్క్ ఎంతో చూపడం తప్పకుండా చూపడతాను. అంటే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది. సరే, నిధుల కొరత ఉన్నప్పుడు కూడా, గతంలో కొరత ఉంటే ఇప్పుడు కొరత ఉన్నప్పుడు కూడా నేను ఆ జోలి కొన్ని వాళ్ళతో కూడా మాట్లాడలేను. ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా నేను మాట్లాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను మాట్లాడతా. ఈసారి జనరల్ బాడీలో ఒక మంచి చర్చ జరపండి. మీకున్నటువంటి అనుభవాలు, మీకున్న ఆలోచనలు వేరుగా చెప్పండి. ఒక ప్లాన్ తయారు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్రూవ్ చేసుకునే పద్ధతి పుణ్య ప్రభాకర్ గారిని కలిసా, నకీలు పుణ్య ప్రభాకర్ కలిసా, గమన కమలాకర్ గారిని కలిసా, అందరిని కలిసా, అందరం కలిసి మీ కార్పొరేషన్, మన ఈ కార్పొరేషన్ లో మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తారో ఆ ప్లాన్ మాకు ఇవ్వండి. ఆ ప్లాన్ ప్రకారం మేము నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. స్కీమ్స్, అనేక స్కీమ్స్ ఉన్నాయి, కొత్త కొత్త స్కీమ్స్ కూడా రాబోతున్నాయి. ఆ స్కీమ్స్ లో కూడా మన కరీంనగర్ కార్పొరేషన్ పెట్టే బాధ్యత నాది. నేను మీ వని, నేను మీ మనిషిని, నేను ఇప్పుడు అన్ని పార్టీలకు సమానం కూడా రాల్సిన బాధ్యత నా మీద ఉంది. అట్లా చూస్తూ ఉండేది.